బిజినపల్లిలో కాంగ్రెస్ పార్టీ సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లాలో మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేందుకు నాగం జనార్దన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం ప్రాజెక్టు పైలాన్ను సందర్శించి అపవిత్రం చేశారంటూ 101 బిందెల కృష్ణా జిల్లాలతో ప్రాజెక్టు పైలాన్ను ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి శుద్ధి చేశారు. నాగం జనార్దన్ రెడ్డి ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రాజెక్టు కట్టి తీరుతామని మరి జనార్దన్ రెడ్డి తేల్చి చెప్పారు. తలిత గిరిజన బహిరంగ ఆత్మగౌరవ సభని బిజినపల్లిలో పెట్టారు. కొన్ని నాయకులు వచ్చారు, చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, కానీ పూర్తి సమాచారం లేకుండా వచ్చారు వాళ్ళు. ఈ ప్రాంతం గురించి కానీ, ఈ ప్రాంతంలో ఎన్ని ఎకరాల నీళ్లు వస్తున్నాయి, ఈ ప్రాంత స్థితిగతులు ఏంటి తెలియకుండా వచ్చారు. నాయకుడు అనేటప్పుడు అదే కేసీఆర్ ఒక ప్రాంతానికి పోతున్నప్పుడు పూర్తి సమాచారం తీసుకొని వస్తారు ఆ ప్రాంతానికి. కానీ ఈ ప్రాంతంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆడ 7 గంటలకు బయలుదేరిండు, 8 గంటలకు వచ్చిండు, చీకట్లో వచ్చిండు, ఆయనకి ఏం కనపడలే, మాట్లాడిండి వెళ్ళిపోయిండు. ఏం మాట్లాడతాడో దళిత గిరిజన ఆత్మగౌరవ సభ అన్నాడు, మరి గిరిజనులకు ఏం చేస్తాడు, దళితులకు ఏం చెప్పినా కానీ అది ఏం చెప్పకుండా రెండే రెండు చేసిండు. ఒకటి కేసీఆర్ ని, ఒకటి మరి జనార్దన్ రెడ్డిని తిట్టడానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిక్ ని తీసుకొచ్చి 400-500 పబ్లిక్ ఇచ్చి బహిరంగ సభ పెట్టించి కార్యకర్తలకు ఇచ్చి పైసలు ఇచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు